ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ఏపీలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుస్తుందని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. నంద్యాలలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఉద్యోగుల జీతాల విషయంపై గవర్నర్ను కలవడం సిగ్గుచేటన్నారు. అనంతరం మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ, ఖమ్మంలో టీఆర్ఎస్ మీటింగ్కు ప్రజలు స్వచ్ఛందంగా రాలేదన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం వారికే నష్టమన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ అనే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి టు కాశ్మీర్ 3500 కిలోమీటర్లు పాదయాత్రతో మరి ప్రయాణం చేసి వారు 30 జనవరిన శ్రీనగర్లో వారి పాదయాత్ర కంక్లూడింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి కంటిన్యూషన్గా దేశవ్యాప్తంగా ఇంటింటికి గడప గడపకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి మరి రాహుల్ గాంధీ